ఒక్క పాటతో ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయం అయ్యారు. ఇప్పుడు అందరి నోళ్లలోనూ ఆమె పేరు వినిపిస్తోంది. దీంతో ప్రస్తుతం ఆ గ్రామీణ గాయని అసల బేబీ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఈ పాట యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎందుకు పాడాలనిపించింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అసలు ఈ పాట ఇంతమందికి వెళుతుందని, అసలు ఇలా వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? అసలు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ పాట ఇలాగ అందరూ మీ దగ్గరకు వస్తుంటే? నేను అసలు ఊహించలేనిదేనండి ఇది. ఇప్పుడు మామూలుగా నేను చేని పని చేసుకుంటూ బ్రతికేదాన్ని, నేను ఇంత పెద్దగా అందరూ నన్ను నా పాట మెచ్చి మీరందరూ ఇలా వస్తారని నేను ఊహించని మలిపేనండి ఇది. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. అంటే అది ఇంకంటారు చూడండి, మీరు నడిపిస్తే నడిచే బాట అంటారు చూడండి, అలాగే మీరు ఒక బాట చూపిస్తున్నట్టు అనిపిస్తుందండి ఇప్పుడు నాకు. అసలు ఈ పాట మీరు అసలు ఎలాగా బయటకు వచ్చింది, అసలు ఎవరు చేశారు, ఎట్లా చేశారు? అసలు అమ్మాయి రాణి అని మా ఊరు అమ్మాయినండి. మా ఇంటి పక్కన ఇల్లు అండి అమ్మాయిది. అమ్మాయి ఇంటికి నేను మామూలుగా వెళ్ళి బట్టలు ఉతుక్కోవడానికి అని ఏదో గోసం దీనికోసం ఇల్లానండి. వెళ్తే అమ్మాయి పాపం కూర్చుని అమ్మాయి పని అమ్మాయి చూసుకుంటుందండి. క్రిస్టియన్ పాటలు పాడతావు కదక్క, సినిమా పాట కూడా పాట పాడి చూడు నేను ఉంటాను అన్నదండి. నేను అమ్మాయి అడగగానే నేను పాడతాను చెల్లెని నువ్వు పాట పాడానండి. నాకు ఆ అమ్మాయి సూట్ చేసిందండి, అయితే అలా పంపిస్తుంది అని అనుకోలేదు. నేను పాట తీసుకుందంటండి, తీసుకున్న తర్వాత చెప్పిందండి నాకు, నేను ఈ పాట బాగుంది కదక్క నేను పెట్టుకు ఉంచుకోవడానికి తీసుకున్నాను అడిగిందండి. అడిగిన తర్వాత అమ్మాయి పాట విని బాగుందని ఇంకొక ఫ్రెండ్కి ఎవరికో పంపించడం జరిగింది. ఆ బాబు హరి అని సిరిపురం అని చెప్పారండి అబ్బాయిది. ఆ బాబు పాటని చాలా బాగుంది పాట అని సూపర్ సింగర్ అని టైటిల్ పెట్టి ఆ బాబు వేరే వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపించారంటండి. వాట్సాప్ ద్వారా పంపిస్తే రఘు కుంచే గారికి వెళ్ళిందంటండి. రఘు కుంచే గారు పెట్టారట. ఆయన రఘు కుంచే గారి నుంచి పుల్లయ్య పంతులు గారి నుంచి నాకు ఫోన్ అడిగారంటండి అమ్మాయిని. ఫోను అదే నెంబర్, అమ్మాయి నెంబర్ ఇవ్వండి, ఎవరు పాడారు ఈ పాట చాలా బాగుంది అని అడిగారంటండి. అడిగితే మా అక్క పాడిందని చెప్పిందంటండి అమ్మాయి. ఒకసారి నెంబర్ తీసుకొని నాతో మాట్లాడిచ్చమ్మా, నేను చాలా బాగుంది అమ్మాయి వాయిస్ పాడితే, మ్యూజిక్ డైరెక్టర్ గారు అడుగుతున్నారు, పాడితే నేను ఆ పాట నేను తీసుకుందాం అనుకుంటున్నాము, అమ్మాయి సినిమాలో కూడా ఇష్టమైతే పాడించుకుందాం అన్నట్టు అడిగారంటండి. అమ్మాయి నెంబర్ తీసుకుని నా నెంబర్ తీసుకుని ఆ సార్కి ఇస్తే సార్ నాతో మాట్లాడారండి. అంతకుముందే నాకు ఈ వాట్సాప్ ద్వారాగా ఛానల్ ఆవిడ జయంతి మేడం గారని హైదరాబాద్ నుంచి ఫోన్ చేసిందండి నాకు. హాస్పిటల్లో ఉన్నానప్పుడు, నేను జిఎస్ఎల్ హాస్పిటల్లో ఉన్నానండి మా పాప గురించి. జయంతి మేడం గారు నాకు ఫోన్ చేసి అమ్మ మీరు పాట ఏదైనా పాడారమ్మా అని అడిగారండి. నన్ను నాకు చాలాసేపు గుర్తుకు రాలేదండి, ఎందుకంటే నేను అప్పటికి ఒక సుమారు ఒక 20 రోజుల పైన అయిపోయిందండి పాడి. అమ్మాయి ఇంత చేసిందన్న సంగతి నాకు తెలియదండి. తర్వాత ఫోన్ చేసే ఇలా జరిగిన తర్వాత అమ్మాయి నాకు ఫోన్ చేసిందండి. ఏం పాట పాడారు మీరు అసలు అప్పుడు ఆ రోజు? ఓ చెలియా నా ప్రియసఖి అనే పాట. సరే పాడారండి, పాడతానండి. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే. నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదములు చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే అనే పాట పాడానండి. ఆ పాట పాడిన తర్వాత నిజంగా ఇలాగా అమ్మాయి ద్వారా ఇంత నేను పాట అంత వైరల్ అవ్వడం, అందరు వినడం, నా పాట మెచ్చుకోవడం, తర్వాత మంచి పాట, ఆ పాట విన్న తర్వాత కోటి గారు ఫోన్ చేశారండి. ఓ ఛానల్ ద్వారాగా బయటపడ్డానని కోటి గారు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి, ఫోన్ కాల్ ద్వారాగా నన్ను హైదరాబాద్ రమ్మని బోల్ బేబీ బోల్లో పాడిస్తానమ్మా మీరు రండి అని నన్ను అడిగారు. ఇక ఆ ఫోన్ విన్న తర్వాత చాలా చాలా సంతోషం అండి నాకు. ఇంకా ఇప్పుడిప్పుడు వెళ్ళాలని ఎదురు చూస్తున్నానండి. సార్ నాకు అవకాశం ఇచ్చారు, ఆ పాట పాడడానికి అవకాశం ఇచ్చారండి, చాలా సంతోషంగా ఉందండి.
మీరు ఒక బకెట్ పక్కన పెట్టుకుని పాడారు కదా, అసలు ఆ బకెట్ ఏంటి, అక్కడ బకెట్ పక్కన పెట్టుకుని ఎందుకు పాడారు? బకెట్ బట్టలు ఉతుక్కోవడం గింజకని వెళ్ళానండి వాళ్ళ ఇంటికి, గింజకని వెళ్ళి పక్కన బకెట్ పెట్టానండి. కూర్చోక్కండి అమ్మాయి, గింజ వేస్తాను కూర్చోక్కండి అండి, కూర్చుంటున్నానండి గింజ కోసమని అక్కడ కూర్చుని అలా పాడానండి. పాట పాడితే అమ్మాయి ఇలా పాట తీసుకుని నా పాట అలా చేయడం జరిగిందండి. నిజంగా అమ్మాయి చిన్న వయసు అండి, నాకంటే ఇంత మంచి పేరు తెచ్చినందుకు నాకు అమ్మాయికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. లైఫ్లో మర్చిపోలేని ఒక వ్యక్తిగా గుర్తుండిపోయింది నాలో. ఇప్పుడు ఈ పాట ఏఆర్ రహమాన్ వరకు వెళ్ళింది, మీ ఈ పాటను స్వరకర్త రహమాన్ ఆయన వరకు వెళ్ళింది, ఆయన కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా చాలా మంది మీ దగ్గరకు వచ్చి కలుస్తున్నట్టు ఉన్నారు, ఎవరెవరు వచ్చారు, ఏం చెప్తున్నారు అసలు ఈ పాట తర్వాత? మీకు రెహమాన్ గారు ఫోన్ ఎలా వచ్చిందంటే అండి, కోటి గారు ద్వారా నుంచే మాకు ఆ సమాచారం అందిందండి. ఆ సమాచారం స్వయంగా నాకు వేరే ఛానల్కి వేరే ఛానల్ వారు వచ్చి నాకు ఆ ఛానల్ వారు వచ్చి అమ్మ ఇలా నీకు కోటి గారు అవకాశం పెట్టారు, నీకు తెలిసిందా, నిన్ను మెచ్చుకున్నారైనా, మీ పాట పాడారు ఆయన పాటిది, ఆయన డైరెక్షన్లో వచ్చిన పాటిది, ఆ పాట నువ్వు పాడినందుకు ఆయన చాలా మెచ్చుకుని మీకు మెసేజ్ పంపించారు, చూసారా అని అడిగారండి. నాకు మామూలు ఫోనేనండి, ఆయన చూసుకునేలాగా లేదు సౌకర్యం. ఆయన చెప్పిన తర్వాత నాకు నమ్మబుద్ధి కాలేదండి, ఇదేంటి ఆయన ఫోన్ చేయడం పెట్టి కోటి గారు ఇచ్చారు అవకాశం, ఇది ఇంకా అవ్వే లేదు, ఈ కొంచెం దానికి ఆయన ఇచ్చేసారని నేను చాలా ఆందోళన వచ్చిందండి. ముందా తర్వాత చూపించారండి స్వయంగా ఆయన సెల్లో చూపించారండి, ఇంకా నేను మామూలు కాదండి, అసలు ఆకాశం అంత ఎత్తిదిగిపోయానండి, నేను నేల మీద లేనట్టు అయిపోయిందండి నాకు. మరి వారు పాడిస్తారో లేదో, మరి అవకాశం ఇస్తున్నారో లేదో ఇంకా పూర్తిగా తెలియలేదండి. సో అక్కడికి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కోటి గారి ద్వారా నుంచి చెన్నై రమ్మన్నట్టు నాకు సమాచారం అండి. నిజంగా అంత అదృష్టం వస్తే మట్టుకు మాత్రం ఇంకా అంతకు నాంటిగా నాకన్నా అదృష్టవంతులు లేరని భావిస్తున్నానండి. మరి ఇప్పుడు ఇంకో పాట మీకు నచ్చిన పాటల్లో ఇంకో పాట పాడి వినిపిస్తారా? పాడతానండి. రాయని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, నూరాయని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను, నూరాయివి కావు గంగవు కావు, నే రాముని శివుని కానే కాను, తోడనుకో నీవాననుకో, తోడనుకో నీవాననుకో. కృష్ణరాజు గారి సినిమా అండి, అప్పుడు నేను చూసిన సినిమాలో ఇదొక సినిమా, అందులో పాట జయసుధ గారి పాట ఇష్టం, ఆ పాట చాలా ఇష్టం అండి నేను. అంటే ఒక్కటొక్కటి గుర్తుకొస్తున్నాయి, ఎవరోజు ఇలా చెప్పడంలో కూడా గుర్తుకొచ్చే మా పల్లెవల్ల పాడుకుంటూ ఉంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ నాకు ఈ పాటలన్నీ గుర్తు చేస్తున్నారండి, మీరందరూ వచ్చి పాడుతున్నారండి. మరి మీకు చదువుకోలేదంటున్నారు, మరి ఈ పాటలన్నీ ఎట్లా గుర్తుంటున్నాయి? సంగీతంలో ఏమైనా ప్రవేశం ఉందా? గమకాలు అవన్నీ పాటలు ఎలా ఉన్నాయో అచ్చు అలాగే పాడుతున్నారు, ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు అసలు మీరు? అది దేవుడిచ్చిన వరం అనుకోవాలండి. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను సినిమా చూసిన సినిమా చూస్తానండి, బాగా ఎక్కువ సినిమాలు చూసేదాన్ని నేను చిన్నప్పటి నుంచి కూడా చూసిన సినిమా. ఆ పాట అందులో పాట ఏదైనా నచ్చిందంటే వెంటనే నేను దాన్ని పట్టుకోవడం, అది మామూలుగా బట్టి పట్టి పాడేయడం అనేది అలవాటు చేసుకున్నానండి, బట్టి పట్టి పాడేస్తానండి, తప్పులు లేకుండా పాడుతున్నాననేది మీకు తెలుస్తుందండి. ఆ తప్పు ఉప్ప మాత్రం నాకు తెలియదండి, అలాగే పాడేయాలని ఆవిడ పాడింది అన్నట్టుగా పాలో అయ్యి పాడేస్తాం, అలవాటు చేసుకున్నానండి, అది చిన్నప్పటి నుంచి నాకు ఉన్నదేనండి. మరి మీ గొంతుని ఊళ్ళో ఎవరన్నా గుర్తించి ఇప్పుడైనా పాటలు పాడించడం ఎక్కడైనా చేయించడం ఏమైనా చేశారు ఇప్పుడైనా? రత్నబాబు గారండి, పాష గారు, ఆయన నా గొంతు విని ఒక సీడి చేయించారండి నా చేత, ఒక పాట. చాలా కష్టపడండి, ఒక నెల రోజులు, ఒక 20 రోజులు టైం తీసుకున్నారండి, వారు ట్యూన్ చేసి ఆ పాట నాకు ఇవ్వడం జరిగింది. ఆ పాట నేను నేర్చుకుని కష్టపడి నేర్చుకుని తీతే థియేటర్కి తీసుకెళ్ళి ఆ పాట థియేటర్లో తీసుకెళ్ళి నాకు ఆ పాట ఇచ్చి పాడించారండి, సీడి చేశారు పాట, పాట సీడి చేశారండి నా చేత, బాగా వచ్చిందని మెచ్చుకున్నారండి. అప్పటి నుంచి ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరిగినా, క్రిస్టియన్ పెళ్ళిళ్ళు జరిగినా, క్రిస్మస్లు జరిగినా, ఏదైనా ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగితే తీసుకెళ్ళి అక్కడ నా చేత పాట పాడించి కొంచెం డబ్బులు నాకు ఇప్పించేవారండి పాస్టర్ గారు.
నాకు మేలు చేశారండి ఆయన. సంగీతంలో ఎప్పుడైనా మీకు ఏమైనా ట్రైనింగ్ ఎవరైనా ఇప్పించారు, మీ గొంతు బాగుందని, మీకు ఏమైనా ఇంకా మ్యూజిక్ నేర్పిస్తే ఇంకా మంచి సింగర్ అవుతారని అలా ఎవరైనా ప్రయత్నం చేశారా? ఆలోచన అయితే ఎవరికీ రాలేదండి. విని సంతోషించడం తప్పితే అంత పెద్ద ఆలోచన ఎవరికీ రాలేదండి. నా పాట బాగుందని అంతవరకు మాత్రమే మా గ్రామస్తులెట్టి నా చుట్టుపక్కల వాళ్ళందరూ మెచ్చుకోవడం జరిగిందండి. అంతే. ఇప్పుడు ఈ కొత్త పాటలు, ఈ మధ్యకాలంలో వచ్చిన పాటలలో మీకు నచ్చిన పాట ఏదైనా ఉంది? ఏమైనా నేర్చుకున్న పాట ఏమైనా పాడతారమ్మా మా ప్రేక్షకుల కోసం? అంటే ఈ మధ్యకాలంలో నేను మా పాప గురించి కొన్ని సినిమాను మిస్ అయ్యానండి, చూడలేకపోయాను. అందులో ఏమేమి పాటలు ఉన్నాయి కూడా నాకు తెలియదు కదండి మరి, అందుకని పాడలేకపోతున్నాను ఏమోనండి. చూస్తే ఇప్పుడు ఇంట్రెస్ట్ పెడుతున్నాను కాబట్టి అండి, నేర్చుకుని పాడగలుగుతానని ఆశ అండి. మా ఫేస్బుక్ పేజ్ లో సురేష్ గుమ్మా అనే ఒక ఆయన మీ వాయిస్ చాలా బాగుంది, గుడ్ వాయిస్ అంటున్నారు. ఇట్లా అంటుంటే మీకు ఏమనిపిస్తుంటది? ఇట్లాగా వారు మెచ్చుకోవడంలోనే గొప్పతనం అండి నాకైతే, ఎందుకంటే ఇన్ని వారికి మట్టుకు మాత్రమే అది అనిపిస్తుందండి బాగుంది అంటున్నారండి. పాడే నాకైతే మాత్రం నేను మామూలుగా పాడుతున్నాను కదా అనిపిస్తుందండి. గర్వం అయితే ఉందండి, మెచ్చుకోవడం ద్వారా గర్వం అయితే నాకు సంతోషం అయితే ఉందండి. వారికి ధన్యవాదాలండి నన్ను మెచ్చుకున్నందుకు, నిజంగా చాలా సంతోషం అండి. కేఆర్కే వర్మ గారు అంటున్నారు అసలు మీ గాత్రాన్ని ఏ విధంగా వర్ణించగలం అంటున్నారు ఆయన. అదే అండి, మరి మట్టిలో మాణిక్యం అన్నారు కదండి, అదే వర్ణం అని వర్ణించడం అంటే ఇంకా వారు ముందే గుర్తించారు కాబట్టి నన్ను ఇంకా అదే అనుకుంటున్నానండి. నేను మరి మట్టిలోంచి వచ్చాను కాబట్టి అండి, మట్టిలో మాణిక్యాన్ని మీరు అందరూ సాన పడుతున్నారండి, నన్ను అందరూ మెరుగు తీరుతున్నారు, చాలా సంతోషం అండి. నేను కెలదామ వారికి కూడా ధన్యవాదాలండి. ఇంకో పాట మరి మా ప్రేక్షకుల కోసం, మీకు నచ్చిన పాటల్లో కుసాలమ్మ అంటూ పాట మీరు బాగా పాడుతున్నారు కదా, అదొకసారి మా కోసం. కుశలమా నీవు కుశలమేనా, మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను, అంతే 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 కుశలమా నీవు కుశలమేనా, మనసు తెలుసుకోలేక మరీ మరీ అడిగాను, అంతే 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 కుశలమా. హరి బాలం అంటున్నారు మిమ్మల్ని, మీరు తూర్పు గోదావరి గాన కోకిల అంటున్నారు. చాలా సంతోషం అండి, నిజం అండి. తూర్పు గోదావరి జిల్లా మాదను రంగంపేట మండలం అని చెప్తున్నాను కదండి, నిజానికి తూర్పు గోదావరి కోకిలని అన్నారు, అలాగే రాణించాలని ఆశపడుతున్నానండి. ఇప్పుడు మీరు ఈ పాటతో అందరికి పరిచయం అయ్యారు, అందరూ మీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందు ఈ పాట ఇంత వైరల్ కాకముందు, సోషల్ మీడియాలో మీ గురించి ప్రచారం కాకముందు మీ జీవితం ఎలా ఉండేది, మీ రెగ్యులర్ జీవితం ఎలా నడిచేది? నా రెగ్యులర్ జీవితం అంటే అండి కూలి పని చేసుకునేదాన్ని అండి, పొలం పనికి వెళ్ళేదాన్ని, అందరితో పాటు కలిసి నేను పని చేసుకునేదాన్ని అండి. నా తోటి కూలి పని నాతో పాటు పనివారు అందరూ కూడా బాగుంది ఉంది, గొంతు బాగుంది బేబీ, పాడు పాట పాడమ్మా, పాడితే ఎండ కాసిన గట్టి ఎండ పని ఎండ అంతా మర్చిపోతాం, నువ్వు పాడమ్మా, మంచి ఎండ కాసేటప్పుడు అడిగేవారండి నన్ను, ఓ పాట పాడమ్మా, పాట పాడితే ఎండ కూడా మర్చిపోతాం అన్నట్టు మాట్లాడేవారండి. రైతులైతే చేను పని చేసుకునేవారు, రైతులైతే నువ్వు నువ్వు నిలబడి పాడు, వాళ్ళు పని చేస్తారులే నిలబడి పాడు, నా చేత నిలబడి పాడించుకునేవారండి. నాకు వచ్చిన పాట ఏదో రెండు మూడు పాటలు పాడుకుంటూ కాలం గడిపిస్తుందండి. మీరు పొలాలలో పాడిన పాట ఏమన్నా జానపద గేయాలు అలాంటి పాటలు ఏమన్నా ఉన్నాయా, సినిమా పాటలు కాకుండా? జానపద గేయాలంటే మామూలుగా మాది మా చేలల్లో జానపద గేయాలని మాకు రాలేదండి, మా వరకు ఒకవేళ వస్తే నేర్చుకునేదాన్ని. చేలో ఎక్కువగా పాడిన పాట ఏ పాట? చేలో ఎక్కువగా పాడే పాట మామూలు పాటలే పాడేదండి, మామూలు పాటలే పాడుకునేదాన్ని. ఇంకో పాట పాడండి. ఇంకో పాట అండి, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది,
ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఈ పాట కూడా నేను ఎక్కడైనా చేని పైన అవనివ్వండి, వేరే చోట అవనివ్వండి, నాకు వచ్చిన పాటలు మాత్రమే పాడుకుంటే అందరినీ సంతోష పెట్టేదాన్ని అండి. మీరు నిజంగా అలా మౌనంగానే ఎదిగారేమో, ఇప్పుడు హఠాత్తుగా మీకు ఇంత మంచి పేరు వచ్చింది, ఇంత గుర్తింపు వచ్చింది, ఇంతమంది మీ గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు ఏవైనా సాధించాలి, ఏదైనా లక్ష్యం, ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు ఏదైనా సాధించాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా? మీకు ఏమైనా లక్ష్యాలు ఉన్నాయా ఇప్పుడున్న పరిస్థితుల్లో? నాకైతే నా జీవితం, నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారమేనండి. ఇప్పటి వరకు నాకు ఈ ప్రపంచంలోకి చూపించింది మీరందరూనండి. కోటిసారి ఆశ కల్పించారండి నాలో. అంటే ఇప్పటివరకు నేను పాడాలని ఎక్కడో ఇల్లు అనేది నాకు మొదట్లో లేదండి. నా పాట విని నాలో ఆశ కల్పించింది ఒక ఫస్ట్ కోటిసారి అండి. కోటిసారి గారు నాకు ఏ మార్గాన్ని చూపిస్తే అదే మార్గాన్ని నడవాలని నా ఆశ అండి. వారికి ధన్యవాదాలు. వారు చూపించే బాటను బట్టి మాత్రం తప్పనిసరిగా నడుద్దామని. ఎందుకంటే నాకు ఎవరు తెలియదు ఇప్పటి వరకు. అక్కడికి నన్ను పిలిచేది ఫస్ట్ ఆయనే కాబట్టి ఆయన చెప్పినట్టుగానే నా బాట ఎలా అంటూ మలుస్తారో, పంపించేస్తారో, వండిస్తారో, అలా ఎలా చేస్తారో వారి చేతుల మీదుగానే చేయించుకోవాలనేది ఆశ అండి. ఇప్పుడు మీరేం చదువుకోలేదు, ఇప్పుడు ఈ పాటలను ఎలా గుర్తుపెట్టుకుని మొత్తం పాట అంతా పాడడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లాంటి సాధన చేస్తున్నారు మీరు? అదేండి, ఇప్పుడు పాట ఏదైనా పాడాలనుకుంటున్నాను అనుకోండి, అది నా నుంచి గుర్తించిన వారిదే గొప్పతనం అనుకుంటున్నానండి. నాది గొప్పతనం కాదండి, నేను పాడగలను అనే నమ్మకం ఉన్నదండి. ఒక పాస్టర్ గారు, ఆయన నుంచి వచ్చింది ముందు నాకు, నీకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉందమ్మా, చదువు లేకపోయినా నువ్వు పాడగలవు అనే ధైర్యం నింపారండి ఫస్ట్లోనే నాకు. ఆయన ఆ పాట ఇచ్చి పాడించడం జరిగిందండి. తర్వాత ఇప్పుడు కోటిసారి గారు ఇచ్చిన ధైర్యంతో నేను ముందుకు నడాలని, చదువు లేకపోయినా పర్వాలేదమ్మా మేమున్నాం, మీకు నిన్ను మిమ్మల్ని మేము ముందుకు నడిపిస్తాం, మీకేమి భయం లేదు, ఎలా అయినా మీకు పాట నేర్పించే బాధ్యత మాది అనేలాగా మనకి భరోసా ఇచ్చారండి. ఒకవేళ అలాంటి అదృష్టం నాకు దక్కితే తప్పనిసరిగా పాడాలని ఆశపడుతున్నానండి. ఇప్పుడు కోటి మిమ్మల్ని పిలిచారు కదా, ఆయన దగ్గరికి వెళ్తే ఏ పాట పాడాలనుకుంటున్నారు మీరు? నేను ఇప్పుడు ఎప్పుడూ చెప్పదలుచుకోలేదండి, సార్కి అంకితం చేయాలనుకుంటున్నానండి. ఆ పాట నేను కష్టపడి నేర్చుకున్నానండి, సార్ దగ్గర మాత్రం పాడతానండి. ఇప్పుడు మీరు ఇంకా ఈ మీరు సినిమాల్లో అవకాశం వస్తే చేస్తానంటున్నారు. ఇప్పుడు రెహమాన్ కూడా మీ గురించి ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు, ఏఆర్ రెహమాన్. ఇప్పుడు ఆయన పిలిస్తే చెన్నై వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఆయన దగ్గరికి? నాకు ఫస్ట్ కాల్ అండి సాయి కోటి గారి దగ్గర నుంచి, ఆఫీస్ నుంచి వచ్చిందండి మాకు. అమ్మ మీకు గుడ్ న్యూస్, ఇలాగ రెహమాన్ గారు కూడా ఇలా వచ్చిందండి మాకు ఫోన్ చేసి చెప్పారండి. అక్కడి నుంచి మన కోటి సార్ చేతుల మీదుగా వారు పంపిస్తే, అక్కడికి నాకు తెలియదు కాబట్టి అండి, వారి ద్వారాగా నాకు ఆ దారి దొరికితే వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పుడు రేపు బోల్ బేబీ బోల్ కార్యక్రమానికి వస్తున్నారు, ఇంకా చాలా మంది మీ దగ్గరికి, చాలా మంది కూడా సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరు వచ్చారో అసలు ఏమన్నా ఇంకా మీకు ఏమైనా అవకాశాల గురించి ఏమన్నా చెప్పారా, ఏదైనా అవకాశాలు ఇస్తామని ఎవరన్నా చెప్పారా ఇక్కడ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు? ఇంకా అవకాశాలు ఇస్తానని అనేది మట్టుకు మాత్రం మనకి ఎవరు చెప్పలేదండి. అలాగే ఆర్పి పట్నాయక్ గారు మట్టుకు మాత్రం ఫోన్లో మనకి స్వయంగా ఆయన కాల్ మనకి కలెక్ట్ అయిందండి. ఆయన మాత్రం చాలా బాగా చెప్పారండి, అమ్మ నువ్వేమీ కంగా అధౌర్య పడకో, చదువు లేకపోయినా ఏం పర్వాలేదు, నువ్వు పాడగలవు అనే ధైర్యం ఇచ్చారండి నాకు. వారు కూడా నాకు సాయం చేస్తారని ఆశపడుతున్నానండి. మీరు అసలు మామూలు ఫోన్ వాడుతున్నారు, అసలు వాట్సాప్, ఫేస్బుక్ ఉంటుందని కూడా మీకు తెలియదు. ఇప్పుడు ఆ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీరు ప్రపంచానికి ఏఆర్ రహమాన్ లాంటి వారి వద్ద కూడా వెళ్ళారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అసలు ఈ పరిస్థితి, ఒక్కసారిగా ఇంతటి పరిస్థితి రావడం, ఈ స్థాయి గుర్తింపు రావడం, మీకు ఏమనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తే? సామాన్య మనుషులకి అలాంటి సామాన్యం అంటే కష్టపడి బతికేటోళ్ళకి ఇంత అదృష్టం దొరికిందంటే ఇంత మూట దొరికినట్టండి మాకు. ఒక బక్క ఆయన సార్ ఫోన్ చేసి చెప్పిన తర్వాత అండి, అసలు ఈ జీవితంలో ఇంతకంటే అదృష్టం ఏముందండి, వారు పాడిచ్చిన
పాడించకపోయినా, ఒకవేళ మనకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, అంత దూరం వెళ్ళి ప్రత్యక్షంగా ఆ వారందరినీ కలిసి చూసి ధరించాలనే నా ఆశ అండి. అంతకన్నా మించ వారు అవకాశం ఇస్తే నేను దాన్ని వినియోగించుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నానండి. అసలు మీ కుటుంబంలో సింగర్స్ ఎవరైనా ఉన్నారా ఇలాగ ఈ పాట ఇంత మంచి స్వరం మీకు రావడానికి, మీకు ఏమైనా వారసత్వం ఉందా? ఇట్లాగా వారసత్వం ఉందని మా అమ్మగారు చెప్పేవారండి. మా అమ్మమ్మ గారు పాడేవారు అంటండి. మా అమ్మమ్మ గారికి గొంతు బాగుండదని చెప్పేవారండి. నేను ఎదిగొచ్చిన తర్వాత కూడా మా అమ్మమ్మ గారు పాత సినిమా పాటలు పాడేదండి మా అమ్మమ్మ. అది గుర్తులేని వయసు అండి నాది. ఆ వారసత్వం మా అమ్మమ్మ వచ్చిందేమోనని గుర్తించిందండి మా అమ్మ. ఇప్పుడు అంతకుముందు కూడా అప్పుడప్పుడు అనేదండి మీ అమ్మమ్మ ఎలా పాడేదని. ఇప్పుడు పూర్తిగా ఎలా వచ్చిన తర్వాత అమ్మ పూర్తిగా ఒప్పుకుంటుందండి మా అమ్మమ్మదేనని. మీ పిల్లలు కూడా పాడుతున్నారు ఇప్పుడు పాటలు? లేదండి, నా గొంతు రాలేనందుకు దురదృష్టం అని బాధపడుతున్నానండి నేను. మా అమ్మాయిలకి ఎవరికే రాలేదండి. పుట్టే మా మనవల్లో ఉండాలని ఆశపడుతున్నానండి. నా గొంతు రావాలని, ఎందుకంటే అమ్మమ్మ వారసత్వం నాకు వచ్చింది కనుక. అలాగే నా పిల్లలకు పుట్టే పిల్లలకి నా గొంతు రావాలని ఆశపడుతున్నానండి. ఇప్పుడు మీ ఊరు ఒడిసిలేరు గురించి ఇప్పుడు వరకు చాలా కొద్ది మందికే తెలుసు, కానీ ఇప్పుడు చాలా మందికి పరిచయం చేస్తారు మీ పాట ద్వారా. ఏమంటుంది మీ ఊర్లో జనం, ఏమంటున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇదంతా చూసి? చాలా సంతోషంగా ఉన్నారండి. మా ఊరంతా కూడా ఒక పండగలా ఉందండి. ఎప్పుడో పెద్ద పండుగ వస్తుంది అంటారండి. అది కాకుండా మీరు అందరూ వచ్చి మా ఇంటికి రావడం, వెళ్ళడం, చుట్టాలలాగా రావడం, వెళ్ళడం చూస్తుంటే పెద్ద పండుగ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారండి. నాకు ఈ సన్మానాలు సత్కారాలు జరుగుతుంటుంటే చాలా చాలా సంతోషంగా ఉందండి. మా ఊరంతా, మా గ్రామం అంతా చాలా సంతోషంగా ఉందండి. అయితే కొందరైతే తెలియకేమో మరి నన్ను పక్కనే వెళ్ళిపోతున్నారు, నన్ను ఏం అడగలేకపోతున్నారు. కొందరు తెలిసిన వాళ్ళు ఏమో కరెంట్ లైవ్ కట్టే ఇక్కడ ఉంది ఈ ఫోన్ నుంచి కట్టే లైవ్ కట్ చేసి.